నమస్కారం, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 4వ రోజు పూర్తయిన సందర్భంగా ప్రజల నుండి స్పందన ఎలా ఉందో వైఎస్ఆర్సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతున్నారు, వీక్షించండి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇడవలపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర 3000 కిలోమీటర్లు 6 నెలలు ఈ పాదయాత్ర చేయాలనే సంకల్పం తోటి ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజల్లో మమేకమైపోయి ప్రజల కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకుంటూ అనౌన్స్ చేసిన నవరత్నాలను మెరుగుపరచుకోవడానికి వచ్చే సలహాలు తీసుకుంటూ ఈ యాత్ర సాగుతుంది. సో ఇప్పటి వరకు జరిగిన 4 రోజుల పాదయాత్ర చాలా విజయవంతమైందని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా 100,000 మంది ఆ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి కూడా ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఇంటి నుంచి వచ్చి కూడా వారందరూ కూడా పాల్గొనడం, అదే కాకుండా మంగళహారతులు ఇచ్చి స్వాగతించడం, ఇవన్నీ చూస్తే ఒక ప్రభంజనం వచ్చినట్టుగా ఉంది తప్ప ఇంకో రకం కాదు. చాలా విజయవంతం అయింది. సో తప్పకుండా ఈ పాదయాత్ర విజయవంతమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను టీడీపీ నాయకులు. సో అదే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గత ఎన్నికల్లో జరిగిన వాగ్దానాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అనేక రకాలైన వాగ్దానాలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినారు అని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకంటే 4 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఈ 4 సంవత్సరాలలో ఏ వాగ్దానాన్ని కూడా పూర్తిగా అమలు చేసిన పరిస్థితి లేదు. సో ఇటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పైన దాదాపు 98.6% ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంది. అదే కాకుండా ఆశాకిరణం వలె జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మాట ఇస్తే మడిమంతపోయిన వ్యక్తి కాబట్టి, సో తప్పకుండా నెరవేర్చగలుగుతాడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కంటే కూడా ఒక మెరుగైన పరిపాలన అందిస్తాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా భరోసా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పట్టే కార్యక్రమం చేస్తున్నారు. సో తప్పకుండా ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. సో ఈ ఉత్సాహము ఇదంతా కూడా గమనిస్తే రాబోయే ఎలక్షన్స్లో ఎప్పుడైనా కూడా ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం కూడా తథ్యం అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. సార్, టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇలాంటి యాత్రలు చేసినా కూడా ప్రయోజనం లేదని చెప్తున్నారు, దాని గురించి మీరు ఏమంటారు సార్? ఈ యాత్రల యొక్క ప్రయోజనం గురించి టీడీపీ నాయకులు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రజల్లో ఆ రకమైన ఆశాభావం ఉంది. తప్పకుండా ప్రజలు రాబోయే కాలంలో తప్పకుండా రిజల్ట్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. టీడీపీ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే కార్యక్రమం కూడా ఈ ప్రజలు చేస్తారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. సో ఆ పాదయాత్ర తర్వాత జరిగిన చంద్రబాబు గారి పాదయాత్ర అయితేనేమి, తర్వాత జరిగిన షమిలమ్మ గారి పాదయాత్ర అయితేనేమి, ఈ పాదయాత్రలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా ఉండబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చేసిన చంద్రబాబు పాదయాత్ర ప్రజలందరికీ తెలుసు, సాయంత్రం మొదలుపెట్టడం 7:30-8 గంటలకు పాదయాత్ర చేశాను. సో అందుకు 8 గంటల వరకు పాదయాత్ర చేసే కార్యక్రమం, అంతే అంటే అతను ఈవినింగ్ వాక్ చేసే కార్యక్రమం చేస్తానని తప్ప పాదయాత్ర కాదు. అందుకోసమే వాళ్ళకు పాదయాత్ర పేరు విలువ లేదు, విలువ తెలియదు అన్నమాట. సో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అట్లా మాట్లాడే వాళ్లకు తప్పకుండా భూస్థాపితం చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గన్మెన్లు సెక్యూరిటీలు ప్రజలకి దృష్టిగా ప్రవేశించారని ఇందాక నిన్న వార్తలు వచ్చాయి. ప్రజలు 100,000 మంది పాల్గొనే కార్యక్రమం కాబట్టి తప్పకుండా కొన్ని అక్కడక్కడ జరిగిన సంఘటనలు జరిగిండవచ్చు. ఎందుకంటే ఆ తొక్కిసలాట అనేది 1000 మంది పాల్గొనే కార్యక్రమం కాబట్టి అలా జరగవచ్చు ఎక్కడైనా.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరి కాదన్నమాట. చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలలో 24 మందిని చంపడం జరిగిందన్నమాట. ఆయన ఏదో ఈ ఈ టీవీల షోలు తీసుకోవడానికో ఈ ప్రీమియర్ షోలు తీసుకునే కార్యక్రమంలో భాగంగా 24 మందిని చంపడం జరిగిందన్నమాట. చంద్రబాబు ఆ రకంగా ఏం జరగదు ఇక్కడ. ఎందుకంటే ఆయన చూడాలనే ఉత్సాహంతో యువత మహిళలు అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి తప్పకుండా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగితే జరగవచ్చు, కానీ అది ప్రజలు ఆ విధంగా భావించడం కూడా ప్రారంభించారు. మళ్ళీ యాత్ర ఎప్పుడు నేను కొనసాగుతారు సార్? శుక్రవారం ఒకరోజే, అది కూడా వీళ్ళు ఎవరైతే సోకాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని ఆటంకపరచాలన్న ఉద్దేశంతో ఈ ప్రజా సంకల్ప యాత్రను ఆటంకపరచాలన్న ఉద్దేశంతో ఈ రకమైన సిబిఐ వాళ్ళతోటి ఇంకొకరితోటి వాళ్ళతో కోర్టులో వాదింపజేసి శుక్రవారం కూడా ఎగ్జెంప్షన్ ఇవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. గతంలో 3 నెలలు కూడా ఇవ్వడం కూడా జరిగింది అన్నమాట. సో తప్పకుండా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయనకు ఇచ్చి ఉండాల్సింది. ఈ వీళ్ళు ఈ ఈడీ అయితేనేమి తర్వాత సిబిఐ వాళ్ళు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఇవ్వవద్దు అని చెప్పేసి కోర్టుకు చెప్పడంతో ఆటంకపరచడంతో అది రాలేదు, కానీ లేకుంటే ఈ ఆటంకం ఉండేది కాదనమాట. సో శుక్రవారం కోర్టుకు హాజరు అవడం కోసం బేస్తవారం రాత్రి పోవడం జరిగింది. రేపు శనివారం నుంచి మళ్ళీ మొదలవుతుంది అన్నమాట. పోలీసుల భద్రత సోమవారం నాడు మీకు కల్పించలేదా సార్ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే దానికి ఆ క్రౌడ్కు తగ్గట్టుగా అంచనాలు వేసుకుని దాని ప్రకారం పోలీసు వ్యవస్థ వ్యవహరించి ఉండిండాలి. మరి వాళ్ళు అంత క్రౌడ్ ఉంటారని అనుకుని ఉండకపోయిండొచ్చేమో. అంటే డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు పోలీసు వారు అని చెప్పారు కదా, దాని విషయం గురించి? అంటే డ్రోన్ కెమెరాలతోటి వాళ్ళు ఎలా జరుగుతుందని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం కోసం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కోసం వాళ్ళు తీసుకుంటే తీసుకుని ఉండొచ్చేమో, కానీ భద్రత గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఊహించి ఉండకపోయి ఉండొచ్చేమో. తర్వాత మరే కనిపించడం జరిగింది. మొదటి రోజు అలా వాళ్ళు అంత సఫిషియెంట్గా భద్రత లేకపోయి ఉండొచ్చు, తర్వాత కల్పిస్తున్నారు మరి ఈ జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్య విషయం మంగళవారం రోజు సరిగ్గా లేదన్నారు కదా, ఇప్పుడు ఆయన ఆరోగ్య రీత్యా బాగున్నాడు? చాలా బాగా ఉన్నాడు, ఏం ఇబ్బంది లేదు. అతను దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో ప్రజలకు మేలు జరగాలి అన్న సంకల్పంతో ముందుకు పోతున్నాడు కాబట్టి గట్టి మంచి సంకల్పం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. అది ఏం కాదు, ఎందుకంటే ఏదో నడుము పెయిన్ వచ్చిందని చెప్పేసి అది కూడా ఈ యెల్లో పేపర్స్ రాయడం జరిగింది తప్ప ఘోరకమైన కార్యక్రమమే కదా. సహజం, మామూలుగానే ఇంట్లో ఉన్నా కూడా ఇటువంటి చిన్న చిన్న ఏదన్నా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ 4 రోజులు ఫిట్గా ఉన్నారు, డెఫినెట్గా 3000 కిలోమీటర్లు చాలా ఉత్సాహంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఈ 4 రోజులు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యాత్రలో ప్రజాస్పందన ఏ విధంగా ఉంది, ఎట్లా? చాలా బాగుంది. ఇంతకుముందు గతంలో చెప్పినట్టుగా ఏ ఊర్లో చూసినా కూడా ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడమ్మగ తేడా కూడా మీరు కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అంటే ఎక్కడ చూసినా మామూలుగా ప్రోగ్రామ్ 6:30-7 గంటలకు క్లోజ్ కావాల్సిన ప్రోగ్రామ్ 8:30కి బయలుదేరితే రాత్రి 9:30-10 కూడా ఇంకా కంప్లీట్ కాని పరిస్థితి అనమాట. ఎక్కడ చూసినా కూడా ఆ రకంగా జనాభా అంతా కూడా పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి లేట్ అవుతుంది.